శుభం వ్యాధు శ్రీ గురుభ్య నమః. ధనుర్రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశిలో బృహస్పతి ఉన్నాడు, గురుడు ఉన్నాడు, ద్వితీయంలో శని కూర్చున్నాడు, చతుర్థంలో చూస్తే కుజుడు ఉన్నాడు, షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు, రాజ్యస్థానంలో శుక్రుడు, లాభంలో చూస్తే రవి, అలాగే వ్యయంలో చూస్తే కేతువు. లాభంలో ఉన్న రావి వలన అన్ని రకాల యోగాలు ఆరంభమవుతాయి. రాజ్యంలో శుక్రుడు నిలబడినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే మనకు చూసుకోవాల్సిన విషయం అంటే ధనుర్రాశి వారికి రాజ్యం వస్తువులకు సంబంధించిన వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితేనే ఉంటుంది. అలాగే ధనుర్రాశి వారికి రాశిలో గురుడు ఉన్నవాడు కాబట్టి ఇంకొక 4 రోజులు ఉంటాడు, 20వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి ఇంకా ఈ 20వ తారీఖు లోపలే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేయవి. సంతకాలు పెట్టి అగ్రిమెంట్స్ కానీ చేసుకోగలిగినా, రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే కూడా అది కూడా ఒక రకంగా మంచి పని అని చెప్పడానికి అవకాశం ఉంది గురుడు ఎక్కడ. తర్వాత ధనుర్రాశి వారికి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం 3వ అంశం జరుగుతుంది కాబట్టి అక్కడ గురువు కూడా ప్రవేశించారు శాస్త్రం 15వ తారీఖు 20వ తారీఖు తరగతి అవుతుంది కాబట్టి గురు శని కలిగి వల్ల ఒక ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం బాగా కనబడుతుంది. కుజుడు మీద చతుర్థ స్థానంలో ఉన్న కుజుడు మీద శని దృష్టి పడడం వల్ల ఏంటంటే చతుర్థ స్థానంలో కొన్ని దోషాలు జరుగుతున్నాయి కాబట్టి ధనుర్రాశి చతుర్థ స్థానం అంటే తల్లిగారి యొక్క స్థానం కాబట్టి వీలైనంతవరకు తల్లిగారి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్పలేదండి. ఇంకా ఆరోగ్య స్థానంలో రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య దోషాలు ఏమి ఉండవు, కానీ రక్త సంబంధమైన ఒక సమస్య వస్తుంది, వచ్చి మళ్ళీ అది అనారోగ్యం చేసి మళ్ళీ ఆరోగ్యవంతం చేస్తుంది. అంటే ఒక అనారోగ్యం శరీరంలోని తీసి బయట పెట్టేస్తుంది, దానికోసం చేసే చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే చేసుకుంటూ పోతే సరిపోతుంది. అయితే ఇక్కడ గురుడు అద్భుతమైన ప్రదేశంలో ఉండి ఇంకా వారం రోజులే ఉంటున్నాడు కాబట్టి ఈ వారం రోజులని ఇంటికి సంబంధించిన కానీ కన్స్ట్రక్షన్ కానీ స్టీలు, సిమెంట్, ఐరన్ కానీ, కాంట్రాక్ట్ వర్క్స్ కానీ వేటికి సంబంధించినప్పటికీ, అలాగే రాజకీయ రంగంలో ఒక ఉన్నత పదవి పొందడానికి చేసే పేపర్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కానీ ఇవన్నీ ముందు చేసుకుని వెళ్ళడానికి ఈ 5 రోజులు బాగా బాగున్నాయి కాబట్టి ఆ విధంగా అప్రమత్తమై ఆ ప్రయత్నంగా చేయండి. చేస్తే డెఫినెట్గా ఫర్దర్ యాక్టివిటీస్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాము. ఇవన్నీ ఒక ఎక్తువు 12 ఉన్న కేతు ఒక ఎక్తువు కాబట్టి కేతు ఉన్నవాడు మోక్షకారకుడు కాబట్టి డెఫినెట్గా సమస్య ఏదైనప్పటికీ ఇది సమస్య అని చెప్పి భగవంతుడు ముందు పెట్టుకుంటే పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో, అలాగే ఈ ఒక్క వారం రోజుల్లోని కూడా ఏమైనా సమస్య ఉన్నది అనేది దాన్ని ఒక్కసారిగా గణపతి మంత్రాలను చేసుకుంటూ ముందుగానే పెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని యొక్క ఫలితంగా సమస్య పరిష్కార మార్గం అవుతుంది. తర్వాత సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్పెషల్లీ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కాకుండా ఉన్నారో, వాళ్ళు ఇటువంటి గణపతి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసి గణపతి ముందు తన సమస్య అని చెప్పి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే శీఘ్రమే వాళ్ళకి కళ్యాణం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.